ఈ వీడియోలో బీటీ పత్తి విత్తనాలు అంటే ఏమిటి, బీటీ 1, బీటీ 2, బీటీ 3 వీటి మధ్య గల వ్యత్యాసాలు ఏమిటి, ఈ రకాలు ఎలాంటి చీడపీడలను తట్టుకుంటాయి, మన భారతదేశంలో బీటీ 3 పత్తి విత్తనాలకు ఎందుకు అనుమతి లేదు అనేది ముఖ్యం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన భారతదేశంలో 2002 సంవత్సరంలో మొదటిసారిగా ఈ బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడం జరిగింది. డిఎన్ఏ మార్పిడి లేదా జన్యుల మార్పిడి ఫలితంగా ఏర్పడిన పంటలనే జన్యు మార్పిడి పత్తి విత్తనాలు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక మొక్క యొక్క డిఎన్ఏలో వేరే మొక్క యొక్క డిఎన్ఏను ప్రవేశపెట్టడం వలన ఏర్పడిన మొక్కలనే జన్యు మార్పిడి మొక్కలు అని పిలుస్తారు. అలాగే ఈ జన్యు మార్పిడి చేసిన పంటలనే బీటీ పత్తి లేదా బోల్గాడ్ పత్తి రకాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ బీటీ అంటే ఇది ఒక బ్యాక్టీరియా పేరు. ఈ బ్యాక్టీరియా నుండి క్రై 1AC అనే డిఎన్ఏను తీసుకొని ఈ పత్తి రకాలలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని ప్రవేశపెట్టడం వలన పత్తి సాగులో వస్తున్నటువంటి ఈ పచ్చ పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ అనేది చేసేది. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఈ పచ్చ పురుగు దాని యొక్క మనుగడ స్థాయిని పెంచుకోవడం వలన ఈ BT2 అనే పత్తి రకాలు మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ BT2 పత్తి విత్తనాలు మొత్తం కూడా మనకు బోల్గాడ్ అనే పేరుతోనే మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈ BT2 అనేది మనకు పత్తి సాగులో పచ్చపురుగుని మరియు లద్దె పురుగుని సమర్థవంతంగా నివారణ అనేది చేస్తుంది. దీని వలన రైతులకు పెట్టుబడి ఖర్చు అనేది చాలా బాగా తగ్గింది. అలాగే మందుల వినియోగం కూడా చాలా బాగా తగ్గింది. మళ్ళీ కొన్ని సంవత్సరాలకు ఈ పత్తి సాగులలో ఈ లద్దె పురుగు మరియు ఈ శనగపచ్చ పురుగు వీటి యొక్క మనగడ స్థాయిని పెంచుకోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పత్తి సాగులలో గడ్డి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా అవుతూ వచ్చింది. దీని వలన రైతులకు ఖర్చుల భారం అనేది ఎక్కువగా అవుతూ వస్తుంది. అయితే వీటిని నివారణ చేసేందుకే BT3 పత్తి విత్తనాలు మార్కెట్లోకి రావడం జరిగింది. ఈ BT3లో గడ్డి కలుపు మొక్కల నివారణ కోసము వాడే గ్లైఫోసేట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని వలన ఈ BT3 వేసిన పత్తి సాగులలో ఈ గ్లైఫోసేట్ని పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల గడ్డి మొక్కలు అనేటి పూర్తిగా నివారణ అనేటి అవుతాయి. కానీ ఈ పత్తి మొక్కలకు మాత్రము ఎలాంటి హాని అనేది జరగదు. మరి అంత బాగానే ఉంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ గ్లైఫోసెట్ని మనం గనక వాడినట్లయితే మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు భూమి వాతావరణం మొత్తం కూడా కాలుష్యం అవుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఈ BT3 పత్తి విత్తనాలకు మరియు ఈ గ్లైఫోసెట్కు అనుమతి లేదు.